चलो गुणजित गुणेज्ञः
नक्तं दिवं सकरुणं तव पादपद्मं मोहं कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो भक्तिर्भगाश्च भजनं भावभेदकारी गच्छन्त्यलं सुविपुलं गमनाय तत्त्वं वक्त्रोद्धृतोऽपि हृदये न च भाति किञ्चित् तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो तेजस्तरान्ते तरसा त्वयि तृप्ता तृष्णा रागे कृते ऋतपथे त्वयि राम कृष्णे मर्त्यामृतं तव पदं मरणो नाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो कृत्यं करोति कलुषं कुहकान्तकारी श्नान्तं शिवं सुविमलं तव नाम नाथ यस्मादहं त्वशरणो जगदे शरणं मम दीनबन्धो ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्म स्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः ॐ नमः श्री भगवते रामकृष्णाय नमो नमः
कृपामयी नमोस्तुते।
लज्जापटावृते नित्यं शारदे ज्ञानदायिके पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तुते रामकृष्णगतप्राणां तन्नाम श्रवणप्रिया तद्भावरञ्जिताकारां प्रणमामि मुहुर्मुहुः पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपिण्यै तस्यै कुर्मो नमो नमः देवीं प्रसन्नां प्रणतार्तिहर्त्रीं योगेन्द्रपूज्यां युगधर्मपात्रीं तां शारदां जगद्गुरुं पादपद्मे तयोः श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः పేజ్ 52 52 భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మం మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మం మని సౌభాగ్య
పేజ్ 200200. జయ జయ రామ కృష్ణ భువన మంగళ జయ జయ రామ కృష్ణ భువన మంగళ జయ మాతా శ్యామ సుత అతి నిరమాల జయ మాతా శ్యామ సుత అతి జయ జయ రామ కృష్ణ భువన మంగళ
जय सबाकार राम कृष्ण दासा दास जय सबाकार राम कृष्ण लीला स्थान जय बार बार राम कृष्ण लीला स्थान जय बार भगवान श्री राम कृष्ण देव की जय जय श्री शारदा माई की जय जय स्वामी विवेकानंद महाराज जी की जय जय स्वामी निरंजनानंद महाराज जी की जय All the devotees are requested to proceed to temple basement hall. There will be a discourse on the life and teachings of Swami Niranjananandiji.
ఇంకొకటి వశీకరణం, హిప్నటైజ్ చేయటం. ఇది ఆ వారి యొక్క మేనమామ యొక్క పని. అయితే అద్భుతానంద స్వామి ఈ విషయాన్ని ఇంకా వర్ణిస్తూ చెప్తారు, ఈ వింత జ్యోతి దర్శనం, ఆ అజపా జపం, నిరంతర జపం, ఆ రెండూ కొనసాగుతూ ఉంటున్నాయి. అలా శ్రీరామకృష్ణుల దగ్గరకు వచ్చిన తొలి రోజుల్లోనే ఒకసారి శ్రీరామకృష్ణులు ఆయనతో అన్నారు, ఇప్పుడు నిన్ను మరొక భూతం ఆవహించింది, ఈ పవిత్రమైనటువంటి భూతం నుండి నువ్వు తప్పించుకోలేవు అని శ్రీరామకృష్ణులు చెప్పారు. చూడండి ఎంత అదృష్టమో. సద్గుణాలు, దైవీ గుణాలు, పవిత్రమైనటువంటి గుణాలు, వాటిని అలవర్చుకోవటం, నిరంతరాయంగా వాటిని పెంపొందించుకోవడం అనేది ఎంతో కఠినమైనటువంటి విషయం, దుర్లభమైనటువంటి విషయం. సుదీర్ఘకాలం పాటు సాధన చేస్తే తప్ప అవి అలవడేటటువంటి అవకాశం లేని విషయం. అటువంటిది శ్రీరామకృష్ణులే ఆయన్ని, ఇప్పుడు నిన్ను ఒక పవిత్ర భూతం ఆవహించింది, దాని నుండి నువ్వు తప్పించుకోలేవు అంటే ఆయన జన్మతః ఎంత గొప్పటి సిద్ధుడో. ఆయన్ని ఈశ్వరకోటి అనేవారు. ఈశ్వరకోటి అంటే ఆయన ఒక పవిత్రమైనటువంటి దైవాంశతో జన్మించాడు. శ్రీరామకృష్ణులు అంటారు ఆయన శ్రీరాముని యొక్క అంశతో జన్మించారనేసి. అలాగే జీవితకాలం పరిపూర్ణులై ఉండి ఎప్పుడు కూడా మాయకు లోపడరు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈశ్వరకోటులు అంటారు. అలాంటి ఈశ్వరకోటికి చెందినటువంటి వారు ఈ నిరంజనానందుడు అనేసి శ్రీరామకృష్ణులు అద్భుతంగా చెప్తారు. అయితే మొట్టమొదటిసారిగా ఆయన యొక్క మేనమామతో పాటు వస్తారు. ఆయన యొక్క మేనమామ ప్యారీ చెందని, ఆయన ఇంకా ఆయన స్నేహితులు వీరందరూ కలిసి నిరంజనానందుని తీసుకుని శ్రీరామకృష్ణుల దగ్గరకు వస్తారు. అయితే శ్రీరామకృష్ణులో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణం, ఆయన ఎవరైనా వ్యక్తుల్ని చూడగానే వారి యొక్క అంతరంగంలో ఏముందో, గాజు పెట్టెలో ఉన్నటువంటి వస్తువులను ఎంత స్పష్టంగా మనం చూడగలమో అంత స్పష్టంగా మనుషుల అంతరంగాలను ఆయన చదివేసేవాడు. అందుకే శ్రీరామకృష్ణులు ఆ నిరంజనానందుని చూడడంతో ఇతడు చాలా బుద్ధిమంతుడు, కల్లా కపటం ఎరుగని వాడు అని మొట్టమొదటి సందర్శనలోనే ఆయన గ్రహిస్తారు. అప్పుడు ఆయన మేనమామ పరిచయం చేస్తూ, ఇతడు నా మేనలుడే, ఇతన్ని యానకంగా ఉపయోగించి మేము ప్రేతాత్మని ఈయన మీదకి ఆహ్వానం చేసి ఇతనితో మాట్లాడిస్తుంటాము, ఇతడు మాకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతున్నాడు అంటే శ్రీరామకృష్ణులు అసహించుకుంటారు. చీచి, అట్లాంటి ప్రేతాత్మ వాటి జోలికి ఎప్పుడు పోకూడదు. అలా కాసేపు సంభాషణ జరిగిన తర్వాత ఆ నిరంజనానందుడి మానమ అడుగుతారు, మీరు ఆధ్యాత్మికంగా బాగా పురోగతి చెందినవారు కాబట్టి మిమ్మల్ని మేము హిప్నటైజ్ చేయాలనేసి అనుకుంటున్నాము, దానివల్ల మా శక్తిని పరీక్షించుకోవాలనేసి అనుకుంటున్నామనేసి అంటారు. అదొక క్రీడ వాళ్ళకి, అదొక ఆట. అలా శ్రీరామకృష్ణులు కూడా దాన్ని ఒక వినోదంగా భావిస్తారు. సరే, నన్ను పరీక్షిస్తారా, నన్ను హిప్నటైజ్ చేస్తారా, చేయండి. అంతేకాదు, శ్రీరామకృష్ణులు కూడా వాళ్ళకి కొంచెం బుద్ధి గడపాలనేసి అనుకుంటారు. అందుకని దానికి ఒప్పుకొని, సరే మీరేం చేస్తారో చేసుకోండి అనేసి అలా కూర్చుంటారు. ఆ ప్రేతాత్మవాదులందరూ కూడా ఈయన హిప్నటైజ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు, కానీ శ్రీరామకృష్ణుడు ఎంతకీ లొంగరు, ఎంతకీ హిప్నటైజ్ అవ్వరు. దాంతో అతని మేనమామ, నేను మేనమామ ప్యారీ చెంద్, అయ్యా మీరు ఎంత దృఢచిత్తం కలగవారు, అందుకే మిమ్మల్ని హిప్నటైజ్ చేయలేకపోతున్నాం అనేసి అంటారు. దాంతో శ్రీరామకృష్ణులు కూడా నవ్వుకుంటారు. ఆ తర్వాత ఆ నిరంజన్ని పక్కకు పిలిచి, నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అనేసి చెప్తారు. అలా నిరంజనానంద స్వామి కూడా, ఆ నిత్య నిరంజన్ ఘోష్ ఆయన పూర్వాశ్రమం యొక్క పేరు, ఆయన ఇలా వీరితో పాటు ఉండడం వల్ల ఆయన దగ్గర కూడా కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి. ఒక బాగా సంపన్నుడైనటువంటి భూస్వామి ఉండేవాడు, ఎంతో డబ్బు ఉంది, కానీ ఆయనకు ఒక సమస్య ఉంది. అదేంటంటే 18 సంవత్సరాల నుంచి ఆయనకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఆ నిద్రలేని వ్యాధితోటి బాగా బాధపడుతున్నాడు.
దాంతో ఈ నిరంజన్కి ఆయన మీద దయ కలిగింది. ఎలాగోలా ఆయన వ్యాధిని నయం చేయాలనేసి తన యొక్క అద్భుత శక్తిని ఉపయోగించి ఆయన యొక్క వ్యాధిని నయం చేశాడు. అలా వ్యాధిని నయం చేసిన తర్వాత ఇంత డబ్బు ఉంది, ఇంత వైభవం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది అయినప్పటికీ కూడా ఆ సంపన్నుడు నిద్రపోలేకపోయాడు. సుఖంగా సుఖనిద్ర పోయలేకపోయాడు ఇన్ని సంవత్సరాల పాటు. అంతేకాదు, అసలు తదుపరి లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి అనే దాని పట్ల ఆలోచన లేదు. ఇలా లౌకిక జీవితం పట్ల నిరాసక్త చెంది ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోసాగాడు నిరంజన్. అందువల్లే ఆయన మళ్ళీ శ్రీరామకృష్ణుల గురించి ఆలోచిస్తూ ఉండసాగాడు. ఒక ఫైన్ డే వెళ్దాంలే అనేసి అనుకొని వెళ్ళాడు. ఇలా దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీరామకృష్ణుడు ఆయన యొక్క గదిలో భక్తులతో మాట్లాడుతున్నారు. భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, భక్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి భగవద్ విషయాలన్నింటి గురించి శ్రీరామకృష్ణుడు భక్తులతో ముచ్చటిస్తున్నారు. ఆ ప్రసంగాలన్నీ కూడా ఈ నిరంజన్ బయట నుంచే శ్రద్ధగా విన్నాడు. అలా విన్న తర్వాత కాసేపటి తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీరామకృష్ణుడు నిరంజన్ దగ్గరికి వచ్చి ఎంతో ఆనందించారు. ఇద్దరు కూడా కాసేపు ఎంతో అరమెరకలు లేకుండా చక్కగా హాయిగా మాట్లాడుకున్నారు. నువ్వు ప్రేతాత్మవాదులతోటే ఉంటే నువ్వు కూడా ఒక ప్రేతమే అయిపోతావు, అలా కాకుండా నువ్వు నీ మనస్సుని భగవన్మయం చేస్తే నువ్వు భగవంతుడివే అవుతావు అని శ్రీరామకృష్ణులు అంటారు. మరి చెప్పు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావంటే, అప్పుడు నిరంజన్ అంటాడు, నేను నా మనస్సుని భగవదాయత్తమే చేయాలనుకుంటున్నాను, భగవంతుని పాద పద్మాల గురించి ఆలోచించాలనేసి అనుకుంటున్నాను అనేసి అంటారు. అంతవరకు కూడా ఆయన గడిపినటువంటి జీవితం ఆ ప్రేతాత్మలు అంటేనే వాస్తవానికి సహజంగా మనం అనుకుంటాం. చాలా చోట్ల కూడా చెబుతూ ఉంటాం, ఏవో తీరని కోరికలతోటో మరొక శరీరం లభించకను ఆత్మ అలా ప్రేతంలా తిరుగుతూ ఉంది అనేసి. స్వామి వివేకానంద జీవితంలో కూడా మనం చదువుతాం, ఆయన మద్రాసు సముద్ర తీరంలో ప్రయాణ పచారాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రేతాత్మలు స్వామీజీ చుట్టూ అలా తిరుగుతూ ఉంటాయి, తమ యొక్క దీనస్థితిని వెల్లడిస్తూ ఉంటాయి. అప్పుడు వివేకానంద స్వామి కూడా కొంచెం ఇసుకని తీసుకొని కొన్ని మంత్రాలు చదివి వాటి ముక్తిని ప్రసాదిస్తారు. ఇక్కడ శ్రీరామకృష్ణులు ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని చేస్తారు. సామాన్య మానవుల పట్ల నువ్వు 99 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని ఒకరికి ఒకటి వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళు ఆ ఒక్క ఇష్టం లేని పనిని గుర్తుంచుకుంటారు, మిగిలిన 99 మేలుల్ని మర్చిపోతారు. కానీ నువ్వు భగవంతుని విషయంలో 99 సార్లు తప్పు చేసినా భగవంతునికి ప్రీతి కలిగించేటటువంటి పని ఒక్కటి చేసినా చాలు, భగవంతుడు ఆ ఒక్క మంచి విషయాన్ని గుర్తుంచుకుంటాడు అనేటువంటి అద్భుతమైనటువంటి బోధన చేస్తాడు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాలి అనుకునేట ప్రతి ఒక్కరికి కూడా గొప్ప వరం. ఎందుకంటే స్పిరిచువల్ లైఫ్ అనగానే ఎంత పవిత్రమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, ఎల్లప్పుడూ మంచిని గురించి ఆలోచించేటటువంటి జీవితం, మంచి పనులే చేసేటటువంటి జీవితం అని మనం భావిస్తాం, ఊహిస్తాం, ఆశిస్తాం. మన మనసులో ఒక చెడు తలంపు కలిగినా, మనం ఒక చిన్న చెడు పని చేసినా మనం ఆ జీవితానికి దూరమేమో, మనం ఆ జీవితానికి తగమేమో అని సందేహిస్తాం. కానీ ఇక్కడ శ్రీరామకృష్ణులు ఆ నిరంజనానందునికి ఇచ్చినటువంటి ఉపదేశంలో ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించారో చూడండి. భగవంతునికి ప్రీతి కలిగించేటటువంటి విషయం, ఇష్టం కలిగించేటువంటి విషయం, అటువంటి పని ఒకటి చిన్నది చేసినా చాలు, భగవంతుడు దాన్నే గుర్తుంచుకుంటాడు. తద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం పురోగతి నిరాటంకంగా సుఖప్రదంగా సజావుగా సాగిపోతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం. అలా శ్రీరామకృష్ణుల దగ్గరకు వచ్చినటువంటి ఆ నిరంజనుడికి శ్రీరామకృష్ణులు అలా ఉపదేశం చేస్తారు, చీకటి పడుతుంది, ఈరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్ళు అనేసి అంటే
మా మేనమామ కంగారు పడతారు, నేను ఇవాళ వెళ్తాను అనేసి అంటాడు. అలా అనివేసి వెళ్ళిపోతాడు. శరీరం వెళ్తుంది కానీ మనసు మాత్రం శ్రీరామకృష్ణ పాదాల దగ్గరనే చిక్కుకుంది, ఆయన గురించే ఆలోచిస్తూ ఉంది. ఆ శ్రీరామకృష్ణుని ఏదైతే బోధలు చేశారో ఆ బోధలన్నిటి చూంటే గురించే ఆయన యొక్క మనస్సు ఆలోచిస్తూ ఉంది. అలా మరొకసారి శ్రీరామకృష్ణుడి దగ్గరకు వచ్చాడు. మరో రెండు మూడు రోజుల్లో అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, ఓ నిరంజన్ నా ప్రేమైన బాలుడా, నువ్వు ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తావు, ఎప్పుడు నువ్వు భగవంతుని కోసం పాట పడతావు, నీ గురించే నేను అదుర్దా చెందుతున్నాను, ఎంత బాధపడుతున్నానో తెలుసా అనేసి అంటారు. ఎందుకని? నిరంజన్ మనసులో సందేహాలు. ఎందుకంటే ఎవరైనా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా మన మీద ప్రేమ చూపిస్తే మనం సందేహిస్తాం. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మనం బాగా అలవాటు పడిపోయాం. సంబంధ బాంధవ్యాల్లో కానివ్వండి, వ్యాపార లావాదేవీలో కానివ్వండి, వ్యవహారాల్లో కానివ్వండి, మనసులో ఏమోలో కించిత్తైనా స్వార్థం లేకుండా కూడా ఎవరు ఏ పని చేయరు. అటువంటిది నేను భగవంతుని సాక్షాత్కరించుకోవడం కోసం ఈ మనిషికి ఇంత ఆదుర్దా ఎందుకు అనేటటువంటి విషయం గురించి నిరంజన్ బాగా తర్జన భర్జన పడుతూ ఉంటాడు. ఇంతకుముందు ఎన్నో ఉపన్యాసాలు విన్నాడు, కానీ శ్రీరామకృష్ణుల దగ్గర నిష్కలంకమైన నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆయనకు లభించింది. అందువల్లే ఆయన చివరికి శ్రీరామకృష్ణుని ఆశ్రయించాడు. అలా శ్రీరామకృష్ణుల దగ్గరికి ఆయన వస్తూ ఉంటే ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయన అక్కడే గడిపాడు శ్రీరామకృష్ణుల వద్దే. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. మేనమామ ఎన్నో చివాట్లు పెట్టాడు అక్కడికి వెళ్ళకూడదని, ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్, బోల్డన్నీ. కానీ నిరంజన్ మాత్రం ఆయన యొక్క మనస్సుని దృఢంగా శ్రీరామకృష్ణులకే అర్పించాడు. అందువల్ల ఆయన యొక్క మేనమామ కూడా మెత్తబడాల్సి వచ్చేసింది, ఆంక్షలు సడలించేశాడు. శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళడానికి స్వేచ్ఛ లభించింది. అందుకే అప్పటి నుండి శ్రీరామకృష్ణుల దగ్గరికి చక్కగా రాకపోకలు చేస్తూ ఉన్నాడు. ఇక అప్పటి నుండి ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండడం, ఆ సందర్భాల్లో ఒకనొక సందర్భంలో మనం ముందుగా చెప్పుకునేటువంటి ఆ మంత్రాన్ని రాయటం, నాలుక మీద ఆ మంత్రాన్ని రాయటం అనేటువంటి సంఘటన జరిగిందనమాట. ఒకనొక సందర్భంలో ఆ నిరంజనుడి నాలుక మీద ఆ మంత్రాన్ని రాయటం, అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా మూడు రోజుల పాటు ఆ నిరంజన్ ఆ మంత్రజపం చేస్తూ ఉండడం. అంతేకాదు ఒక వింత జ్యోతి అనేసి కూడా చెప్పుకున్నాం కదా, మూడు రోజుల పాటు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ వింత జ్యోతి దర్శనమే ఆయనకు కలుగుతూ ఉండింది. ఆ వింత జ్యోతి అంటే ఏంటంటే లెక్కలేనటువంటి మినుగులు పురుగులు ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి, మెరుస్తూ నక్షత్రాల, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా. తనకి పిచ్చి పడుతుందేమోనేటువంటి భయంతో ఆయన పరుగు పరుగున మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్తాడు. శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన ఆ యొక్క మంత్ర ప్రభావాన్ని ఉపసంహరిస్తారు, అప్పుడు నిరంజన్ మామూలుగా తయారవుతాడు. దీన్ని అజపా జపం అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండానే జపం జరగటం. అలాగే ఇందాక చెప్పుకున్నాం మనం, ఎంతో గత జన్మల్లో ఎంతో ఆధ్యాత్మిక సాధనలు, తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసి ఉంటేనే అటువంటి పవిత్రత కలుగుతుంది. అటువంటి పవిత్రత, అటువంటి నిష్కలంకమైనటువంటి మనస్సు ఉన్నప్పుడు ఒక చిన్న ప్రేరేపణ ద్వారా అద్భుతంగా ఆధ్యాత్మిక శక్తి జాగృతమవుతుంది, ఒక్కసారిగా పురోగతి కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఏ కొద్దిపాటి అలసత్వాన్ని కూడా శ్రీరామకృష్ణుడు సహించేవారు కాదు. నియమ నిబంధన విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతో కఠినంగా ఉండేవారు శిష్యుల యొక్క. ఎక్కువగా నెయ్యి తీసుకోవద్దు, అది కామాన్ని ప్రకోపిస్తుంది అని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు. అదేవిధంగా నిరంజన్కి ఇచ్చినటువంటి మరొక విధించినటువంటి మరొక నియమం,
ఇది దాదాపుగా అందరి విషయంలో కూడా శ్రీరామకృష్ణులు సరిగా పాటిస్తున్నారు లేదా అని చూస్తారు. అదేంటంటే సత్యసంధత. మనకు రోజు ఫలానా రోజు వస్తా అని చెప్పాడు నిరంజన్, కానీ రాలేదు అని ఇంకొకరి ముందు కంప్లైంట్ చేస్తాడు శ్రీరామకృష్ణులు. అప్పుడు నిరంజన్ వెంటనే క్షమించమని వేడుకుంటారు. సత్యసంధత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. కలియుగానికి సత్యపాలనే తపస్సు. ఇలా సత్యసంధత విషయంలో, అలాగే పవిత్రమైనటువంటి మనస్సు, నిష్కలంకమైనటువంటి మనస్సు, అదేవిధంగా నిరంజన్కు ఉన్నటువంటి మరొక సద్గుణం ఏంటంటే అపారమైనటువంటి కరుణ. ఇందాక చెప్పుకున్నాం, ఒక ధనికుడికి నిద్రలేమితో బాధపడుతుంటే తన యొక్క అద్భుత శక్తిని ఉపయోగించి ఆయన వ్యాధిని నయం చేస్తాడు. అలాగే ఒకసారి శ్రీరామకృష్ణులకు నివేదించడానికి మిఠాయిలు కొనుక్కు వెళ్తూ ఉంటారు. అలా దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు ఆ మిఠాయి పొట్లను చేతి పట్టుకొని. అప్పుడు ఒక చిన్న పాపను ఎత్తుకొని ఒక స్త్రీ వెళ్తూ ఉంటుంది దారిలో. ఆ చిన్న పాప నిరంజన్ చేతిలో ఉన్నటువంటి ఆ మిఠాయి పొట్లను చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది, నాకు కావాలి నాకు కావాలి అనేసి. తల్లేమో సముదాయిస్తూ ఉంటుంది. ఇదేమో భగవంతుడి కోసం, గురువు కోసం, తన ఇష్టదేవం కోసం తీసుకెళ్తున్నాడు. కానీ నిరంజన్ మాత్రం ఆ చిన్న పాపను చూసి ఆవేదన చెందుతాడు. ఆయన యొక్క మనసు తల్లడిల్లుతుంది. అమ్మా ఇది మీ చిన్న మీ పాపకి ఇవ్వండి అనేసి ఇచ్చేస్తాడు. అటువంటి సున్నితమైనటువంటి మనస్సు నిరంజన్ మహారాజ్ది. తన యొక్క సోదర శిష్యులు ఎవరైనా కూడా జబ్బు పడితే ఆయన సేవ చేయడంలో ఎప్పుడూ కూడా ముందుండేవారు. ఎంత త్వరితగతిన వారి దగ్గరికి రావటం, వారికి కావాల్సినటువంటి అన్ని సపర్యాలన్నీ చేయటం, వారి స్వస్థత చేకూరేంత వరకు కూడా వారి పట్ల శ్రద్ధ వహించటం, అది నిరంజన్ మహారాజ్ చేసేటటువంటి విషయం. ఇంకా నిరంజన్ మహారాజ్కి ఇచ్చినటువంటి శిక్షణ, ఆయన యొక్క కోపాన్ని గురించి అలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే నిరంజన్ మహారాజ్ ఇచ్చినటువంటి బోధనలను గురించి ఈసారి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. నిరంజన్ మహారాజ్ కాశీలో కంకల్లో తీవ్రమైనటువంటి తపస్సాధన చేశారు. ఆధ్యాత్మిక జీవితం, సన్యాస జీవితం పట్ల ఎంతటి కఠోరమైనటువంటి నియమాలంటే అంతటి కఠోరమైనటువంటి నియమాలను ఆయన పాటించారు. కాశీలో ఉన్నప్పుడు ఆయన కేవలం భిక్షాటనం ద్వారా, అది కూడా రోజుకు ఒకసారి, ఎలాంటి వస్త్రాలు లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, పూర్తిగా భగవంతుని మీద ఆధారపడేటువంటి జీవితం, తీవ్రమైనటువంటి జపసాధనలు, జపతపసాధనలు, ఒక్క పైసా కూడా దగ్గర ఉంచుకోకపోవటం, ఇలా కొన్ని నెలల పాటు నిరంజనానంద మహారాజ్ ఆధ్యాత్మిక సాధన చేశారు కాశీలో కంకల్లో. కాశీలో ఉన్నప్పుడే ఆయన స్వామీజీ యొక్క ప్రేరణతోటి ఎంతోమంది యువకుల్ని కూడా ఆయన ప్రోత్సహించారు, సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అలా ఆయన చేత ప్రభావితమైనటువంటి వారిలో స్వామి వివేకానంద శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఒకరు స్వామి శుద్ధానంద, ఇంకొకరు స్వామి అచలానంద అనేసి. ఈ కేదార్నాథ్ అనేటటువంటి అతనే అర్చలానంద కలంతరంలో. వీరిద్దరికి కూడా నిరంజనానంద మహారాజే సన్యాస వస్త్రాలు ఇస్తారు, సన్యాస దీక్ష ఇస్తారు. అయితే ఈ కేదార్నాథ్ ఆ నిరంజనానంద మహారాజ్తో గడిపినటువంటి కొన్ని రోజుల్లో ఆయన చెప్పినటువంటి బోధనలు, శ్రీరామకృష్ణ గురించి, శారదామాత గురించి, ఇంకా ఆధ్యాత్మిక ఉపదేశాలు, వాటిని మనం క్లుప్తంగా చూద్దాం. ఈ కేదార్నాథ్ మహారాజ్ ఆ నిరంజనానంద స్వామి చెప్పినటువంటి ఆ బోధనలు ఈ విధంగా రాశారు. అనంతమైన ఆ పరమాత్మే శ్రీరామకృష్ణులుగా మానవ రూపంలో అవతరించారు. శ్రీరామకృష్ణులను శరణించొచ్చిన వారు ఎవరైనా సరే, వారు తమ జీవితంలో దేని గురించి దిగులు చెందవలసిన పని లేదు. ఇది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. శ్రీరామకృష్ణుని శరణించొచ్చిన వారికి దిగులు లేదు, ఎందుకని బాధ లేదు అని మనం ఆలోచిస్తే అన్ని సంశయాలు నివృత్తి అవుతాయి. ఆధ్యాత్మికకు సంబంధించినటువంటివి
ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండేది అదే జ్ఞాన సముపార్జన, జ్ఞాన తృష్ణ, భగవంతునికి ఉంచి తెలుసుకునేటువంటి ఆరాటం, ఆ తపన. శ్రీరామకృష్ణుని ఆశ్రయిస్తే ఆ సందేహాలన్నీ నివృత్తమవుతాయి, ఆ సంశయాలన్నీ సమసిపోతాయి. అది ఆయన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అదేవిధంగా శారదాదేవి పట్ల కూడా నీలచంద్రస్వామికి ఎంతో గౌరవ అభిమానాలు ఉండేవి. అమ్మ అనుగ్రహంతో ఏదైనా కూడా సాధ్యమే అని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారన్నమాట. అందుకని శ్రీరామకృష్ణ యొక్క శిష్యుడు గిరిశ్చంద్ర ఘోష అనేటటువంటి అతను ఆయన యొక్క భార్య కుమారుడు చనిపోతారు, తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉంటారు. అటువంటి గిరిశ్చంద్ర ఘోషని నీలచంద్ర మహారాజ్ శారదామాత వద్దకు తీసుకెళ్తారు జరంబాటిలో. అక్కడ అమ్మ ఆశ్రయంలో, అమ్మ సూచనలతోటి, అమ్మ బోధనలతోటి గిరీష్ చిన్న ఘోష్కి గొప్ప మానసిక శాంతి లభిస్తుంది. అదేవిధంగా నీలచంద్ర మహారాజ్ శ్రీరామకృష్ణ గురించి చెప్తూ ఉంటారు, ఎవరైనా యువకులు వచ్చి తాము పెళ్లి చేసుకోము అనేసి అంటే శ్రీరామకృష్ణులు ఆనందంతో నాట్యం చేసేవాట. ఎందుకని? పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శాన్ని, అటువంటి ఆదర్శం కలిగిన వారే ఆయన యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అర్హులు. అంతేకాదు, ఎవరైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వారే భగవంతుడికి ఎంతో ఇష్టం. వారి గృహస్థ జీవితంలోనే ఉండనివ్వండి, బ్రహ్మచర్య జీవితంలోనే ఉండనివ్వండి, కానీ ఎవరైతే బాలకులు ముఖ్యంగా యువకులు వాళ్ళు ఇలా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడమే మాకు ఇష్టం అనేసి అంటారో అప్పుడు శ్రీరామకృష్ణులు ఆనందంతో నాట్యం చేసేవారు అనేసి అంటారు. అంతేకాదు, శ్రీరామకృష్ణులు కూడా నిరంజన మహారాజు గురించి చెప్తూ ఉండేవారు, ఈ యువకుని చూడండి ఇతడు పెళ్లి చేసుకోడట అనేసి ఎంతో ఆనందంగా చెప్తూ ఉండేవారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో. అలాగే నిరంజన మహారాజు అంటారు, శ్రీరామకృష్ణను త్రికరణ శుద్ధిగా సేవించాలి, ఆయన సజీవంగా చైతన్యవంతంగా ఉన్నారని, మనకు అత్యంత ఆప్తులని భావిస్తూ వారిని సేవించాలి, ఇదే అత్యుత్తమమైనటువంటి ఉపాసన. వారు సజీవంగా ఉన్నారని, చైతన్యవంతంగా ఉన్నారని మనం రామకృష్ణానంద స్వామి జీవితంలో చూస్తాం. ఆయన శ్రీరామకృష్ణ ఏదైతే చెప్పారో, నేను ఈ చిత్రపటంలో సజీవంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పారో దాన్ని ఎంత అద్భుతంగా ఆయన జీవితంలో ఆచరించి చూపించారో మనకు తెలిసిన విషయమే. అదే విషయాన్ని ఇక్కడ నిరంజన్ మహారాజ్ మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నారు. ఆయన సజీవంగా ఉన్నారని, చైతన్యవంతంగా ఉన్నారనేసి మనం విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడే ఆయన యొక్క ఉపదేశాలు అంత జీవకలతోటి, జీవశక్తితోటి ఉన్నాయి. వాటిని కొద్దిగా ఆచరిస్తే చాలు ఎంత అద్భుతమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం మనలో నెలకొంటుంది. ఆ ఉపదేశాలను మన జీవితాల్లో అనువర్తించడంలో మనకి గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. అందుకే శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా ఆ చిత్రపటమే చాలు మనకి. చిత్రపటం సజీవంగా చైతన్యవంతంగా ఉన్నారు అందులో అంతే. అటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి గొప్ప స్ఫూర్తి తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, నిరంజన్ మహారాజు గొప్ప ధైర్యశాలి, ఆయన ఎవరికీ భయపడి ఎరుగరు. తనకు శ్రీరామకృష్ణులే ఏకైక శరణ్యమని ఆయన భావించారు. అంతేకాదు, భయమెరుగుని ధైర్యశాలుని ఆయన మెచ్చుకునేవారు. నిజమే కదా, ఎంతో అద్భుతమైనటువంటి మానసిక శక్తులను కలిగి ఉండి ఆ ప్రేతాత్మలతో పనిచేయటం, దానికి ఎంతో ధైర్యం కావాలి. అంతేకాదు, ఎంతో అద్భుతమైనటువంటి శక్తుల్ని కలిగి ఉండి కూడా వాటిని స్వప్రయోజనాలకి ఉపయోగించకుండా జీవితాన్ని ఆధ్యాత్మికపరం చేయటం, అద్భుతమైనటువంటి మానసిక శక్తులు సిద్ధులు ఉండడం, అది ఆధ్యాత్మిక జీవితంలో సహజం. యోగ సాధన చేస్తూ ఉంటే
శక్తులు కలుగుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి సిద్ధులు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ సిద్ధుల్ని, ఆ మానసిక శక్తుల్ని, అద్భుత శక్తుల్ని, అతింద్రియ శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించకుండా మానవుడిగా, సాధారణ మానవుడిగా జీవించటం, ఆధ్యాత్మిక ప్రయోజనాలకు మాత్రమే గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం, అది చాలా గొప్ప విషయం. అందుకు ఎంతో ధైర్యం కావాలి, ఎంతో ధీశక్తి కావాలి. అంతేకాదు పూర్తిగా భగవంతుడి మీదనే ఆధారపడి జీవించటం. చూడండి, భోజనానికి భిక్షాటం ద్వారా అది రోజుకు ఒకసారి. అంతేకాదు శరీరం పైన ఎలాంటి ఆచ్ఛాదన లేదు, చేతిలో ఒక చిల్లి గవ్వ లేదు, కళ్ళకు చెప్పులు కూడా లేవు. అలా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆయన జపతప సాధన చేయడం అనేది ఎంతో, దానికి ఎంతో ధైర్యం కావాలి. అదేవిధంగా నింజనంద మహారాజ్ గురించి కేదార్నాథ్ మహారాజ్ చెప్తారు. వివేకానంద స్వామి ప్రతిపాదించిన సేవా సిద్ధాంతం మీద నింజనంద మహారాజ్కి ఎంతో విశ్వాసం ఉంది. మానవులను మాధవుని ప్రతిరూపాలుగా భావించి మానవ సేవ చేయాలని నింజనంద మహారాజ్ అందరినీ ప్రోత్సహించేవారు. అలా కాశీలో ఆయన ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూనే యువకుల్ని ఇతరులకు సేవ చేయడం గురించి ప్రోత్సహించేవారు. అందువల్లే అక్కడ ఆయన స్ఫూర్తితోటి, ఆయన యొక్క ప్రోత్సాహంతో చాలామంది యువకులు అక్కడ కాశీలో సేవాశ్రమం స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు అద్భుతమైనటువంటి గొప్ప పెద్ద సేవాశ్రమంగా, హాస్పిటల్గా విరాజిల్లుతుంది. అలాగే నింజనంద మహారాజ్ గొప్ప సత్యసంధుడు. సత్యవంతంగా జీవించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందరినీ కూడా ఆయన్ని, ఆయన అందరికీ చెప్పేవాడు, మీరందరూ సత్యపాలన చేయాలి అని. అంతేకాదు ఆయన ఎవరైనా ఒక మాట ఇచ్చి తప్పితే ఎంతమాత్రం సహించేవారు కాదు. ఇలా కాశీలో సేవాశ్రమం అలా కొనసాగుతూ ఉంది. కొందరు యువకులు సేవాశ్రమం స్థాపించారు, అది ప్రారంభ దశలో ఉంది. కొంచెం భవన నిర్మాణ పనులు అవన్నీ జరుగుతున్నాయి. ఆ టైంలో ఒక గొప్ప ధనవంతుడు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తా అనేసి అన్నాడు. కానీ మళ్ళీ కొద్ది రోజుల్లోనే అతని యొక్క ఉత్సాహం తగ్గిపోయింది. ఆయన చెప్పిన మొత్తం కాకుండా కొంచెం తక్కువ మొత్తం ఇస్తానేసి అన్నాడు. సత్యసంధత విషయంలో ఏమాత్రం రాజీ పడినటువంటి నిరంజనంద మహారాజ్ ఆ విరాళాన్ని తీసుకోలేదు. ముందుగా ఒక మాట చెప్పావు, దానికి కట్టుబడి ఉండలేదు. సత్యసంధత విషయంలో నువ్వు ఇలా రాజీ పడే ప్రసక్తి లేదనేసి ఆ డొనేషన్ని ఆయన నిరాకరిస్తారు. ఆ టైంలో చాలా అవసరం అయినప్పటికీ కూడా చూడండి, ఒక ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉంటే దాన్ని ఎంత దృఢంగా, ఖచ్చితంగా పాటించేవారు శ్రీరామకృష్ణ యొక్క శిష్యులు. ఆయన చాలా ఉదార హృదయులు. ఎవరైనా సరే ఆయన్ని సాయం కోరితే చాలు, ఏ విధమైనటువంటి సంశయం లేకుండా వారి పట్ల ఆయన శ్రద్ధ వహించేవారు. ఇందాక చెప్పుకున్నాం ఎంతోమంది సోర శిష్యులు, యోగానంద మహారాజ్, అద్భుతానంద మహారాజ్, త్రిగుణతీతానంద మహారాజ్, ఇలా వారు జబ్బు పడినప్పుడు నింజనంద మహారాజ్ వెంటనే వారి దగ్గరికి వచ్చేసి వారికి సేవ చేసేవారు. ఇక మరొక రెండు ఉపదేశాలు ఉన్నాయి. సన్యాసి కేవలం భిక్షాటం ద్వారా మాత్రమే జీవించాలి అని ఆయన చెప్పేవారు. అలాగే ఆయన కాశీలో ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి ఆ భిక్షాటం ద్వారా తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని శ్రీరామకృష్ణకు సమర్పించి ఆ తర్వాత దాన్ని ఆహారంగా తీసుకునేవారు. ఇక నిర్ణయానికి చేసినటువంటి ఆఖరి ఉపదేశాన్ని చూద్దాం. ఆయన గురించి కేదార్నాథ్ మహారాజ్ రాస్తారు. క్రమం తప్పకుండా ఆయన ప్రతిరోజు శరీర వ్యాయామం చేసేవారు. శరీరాన్ని దృఢంగాను చురుగ్గాను ఉంచుకోవాల్సిందిగా ఆయన యువకుల్ని ప్రోత్సహించేవారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, కొంత చెప్పేవాళ్ళు కూడా అనుకుంటారు, నాకే దృఢమైన శరీరం లేదు, నేను ఎలా దాని గురించి చెప్పాలి అనేసి. కానీ ఇక దృఢమైనటువంటి శరీరం అంటే ఏదో కండలు తిరిగినటువంటి శరీరం కాదు. సుదీర్ఘకాలం పాటు ఆధ్యాత్మిక సాధనలు నిరంతరం చేయడానికి, ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడానికి
అలా చేసినప్పుడు కలిగేటటువంటి శారీరక శ్రమను తట్టుకోవడానికి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అనేది చాలా అవసరం. అందుకే నిరంజనానంద మహారాజ్ యువకుల్ని ఆ విధంగా ప్రోత్సహించేవారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవటం, దృఢంగా ఉంచుకోవటం, వాటి కోసం ఖచ్చితంగా వ్యాయామం చేయాలి అని చెప్పటం. ఇంకా నిరంజనానంద మహారాజ్ ఆయన యొక్క గురుభక్తి, ఇంకా ఆయన చేసినటువంటి సేవలు అనేవి చాలా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఉన్నప్పుడు ఆయన కాశీపూర్ ఉద్యాన గృహంలో ఆయన చికిత్స పొందుతూ ఉంటారు శ్రీరామకృష్ణ గొంతు క్యాన్సర్ ద్వారా. ఆ సమయంలో శ్రీరామకృష్ణ యొక్క శరీరం బాగా శుష్కించుకొని పోతూ ఉంది. అప్పుడు శ్రీరామకృష్ణ ఒక విషయం చెప్తారు, ఈ సమయంలో నా ఈ శరీరాన్ని ఎవరైతే చూస్తారో వారు నిశ్చయంగా ముక్తిని పొందుతారు, కానీ దానివల్ల నా ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అని శ్రీరామకృష్ణ చెప్తారు. ఆ విషయాన్ని నిరంజనానంద స్వామి వింటారు. దాంతో నిరంజనానంద మహారాజ్ మరొక అవతారం ఎత్తుతారు. అదేంటంటే శ్రీరామకృష్ణునికి కాపలా కాయటం, ఎక్కువ మంది సందర్శకుల్ని ఆయన వద్దకి అనుమతించకపోవటం. ఇది చాలా కఠినమైనటువంటి సేవ. ఎందుకంటే ఆయన యొక్క భక్తులు సేవకులు ఎంతో ఆధ్యాత్మిక పిపాస కలిగినటువంటి వారు, వారందరూ కూడా శ్రీరామకృష్ణుని దర్శించుకోవాలనేసి వస్తూ ఉంటారు. అటువంటి వారు ఎంతోమందిని నిలువరించడం అనేది అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ నిరంజనానంద మహారాజ్ ఎంత దృఢంగా ఉండేవారు, ఎంత ఖచ్చితంగా ఉండేవారు అనేది ఆయన ఒక ద్వారపాలకుడిలాగా, ఒక గేట్ కీపర్లాగా శ్రీరామకృష్ణుల్ని ఆయన రక్షించిన విధానం మనం చూసి తెలుస్తుంది. ఆ సమయంలో జరిగినటువంటి మూడు నాలుగు సంఘటనలు చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు. రామచంద్రదత్త ఒక గొప్ప భక్తుడు శ్రీరామకృష్ణులకి, అటువంటి ఆయన్ని నిరంజనానంద మహారాజ్ అనుమతించాడు. దాంతో ఆ రామచంద్రదత్త కొన్ని స్వీట్స్ తీసుకొని అద్భుతానంద స్వామికి ఇచ్చేసి వీటిని శ్రీరామకృష్ణులకి ఇవ్వండి, శ్రీరామకృష్ణులకు నివేదించిన తర్వాత దాంట్లో కొంత భాగాన్ని నాకు ప్రసాదంగా ఇవ్వండి అనేసి రామచంద్రదత్త ఆయన వేడుకుంటారు. అప్పుడు అద్భుతానంద స్వామి నిరంజనజీ దగ్గరకు వచ్చేసి, రామచంద్రదత్త ఎంత గొప్ప భక్తుడు, ఆయన ఎంత సేవ చేశారు శ్రీరామకృష్ణులకి అని ఆ రామచంద్రదత్తని ఈ నిరంజనానందుని పక్కకు నెట్టి తీసుకువెళ్తారు. ఆ తర్వాత కూడా ఈ ఆక్షేపణ, నిరంజనానంద మహారాజ్ చేసినటువంటి ఆక్షేపణ అద్భుతానంద స్వామికి ఒక ఉపదేశం ఇస్తారు శ్రీరామకృష్ణులు. చూడు, ఇతరుల్లోని దోషాలను చూడవద్దు, ప్రతి ఒక్కరు కూడా వారి నిజాయితీగా వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు అద్భుతానంద మహారాజ్ కిందికి వచ్చి ఆ నిరంజనానంద మహారాజ్ దగ్గరికి వచ్చి, నువ్వు చేసింది సరైందే, నన్ను క్షమించు అనేసి అద్భుతానంద మహారాజ్ అంటారు. ఇలా చాలాసార్లు కఠిన వైఖరి అవలంబించటం, మరికొన్నిసార్లు మెత్తబడి ఇతరులను అనుమతించటం, ఈ రకమైనటువంటి సంఘర్షణల మధ్య ఆ నిరంజనానంద మహారాజ్ ఆ శ్రీరామకృష్ణుకి సేవ చేస్తారు. అంతేకాదు, ఒకసారి శ్రీరామకృష్ణులు కూడా నిరంజనానంద మహారాజ్ని అడుగుతారు, నా జబ్బు నయమైపోయింది అనేసి అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అనేసి అంటే, అక్కడ ఆ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఒక పెద్ద ఈత చెట్టు ఉంటుంది, ఆ ఈత చెట్టుని అమాంతం మొదలంట పెకలించి దూరంగా విసిరిపారేస్తాను అంటే, ఆ ఉత్సాహంలో ఆనందంలో అట్లాంటి దుస్సాధ్యమైనటువంటి పని కూడా ఆయన చేయగలడు అనేసి. నిజంగానే ఆయన దృఢకాయుడు, శారీరకంగానే కాదు మానసికంగా కూడా. ఆయన చివరి జీవితంలో కూడా సేవకుల నుంచి ఎలాంటి సేవను ఆశించేవాడు కాదు. గంగా తీరంలో ఒక గుడిసె వేసుకుని అక్కడే ఆయన జీవితాన్ని గడిపేస్తాడు. చివరి రోజుల్లో చాలా తక్కువ సంవత్సరాలు జీవిస్తారు, 4-10 వయసుల్లోనే ఆయన కాలం చేస్తారు.
ఇతల పైన ఏమాత్రం ఆధారపడకుండా పూర్తిగా భవంతుని మీద ఆధారపడి గంగా తీరంలో ఆయన ఆయనకు శరీరాన్ని విడిస్తాడు. సేవకుల నుంచి ఎటువంటి సేవని ఆశించడు. ఒకరు వచ్చినప్పటికీ కూడా నన్ను ప్రశాంతంగా చనిపోని, నువ్వు వెళ్ళిపో, నాకు ఇలాంటి సేవలు అవసరం లేదు అని ఆయన పంపించేస్తారు. నీంద్రానంద మహారాజు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, మనస్సులో ఎప్పుడు కూడా నిష్కలంకంగా ఉంచుకోవటం, ఎలాంటి చెడు ఆలోచనలు జరబడనేయకపోవటం. ఆయన వివాహం అంటే కామార్కుల దగ్గర ఉన్నటువంటి విశాలాక్షి సరోవరంలో ఉన్న ఒక సుడిగుండను అనేసి అంటారు. అందులో చిక్కుకుంటే మళ్ళీ బయటికి రావడం కష్టం. ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఆలోచన నా మనసులో ఎన్నడూ ప్రవేశించలేదు. కంప్యూటర్స్కి యాంటీవైరస్ పెడతారు కదా, అలాగే నీంద్రానంద్జీ మహారాజు కూడా ఆయన మనసులో ఒక చిన్న ఆలోచన కూడా స్త్రీకి సంబంధించింది రాలేదు, ప్రవేశించలేదట. అలాగే విజ్ఞాన స్వామి జీవితంలో కూడా మనం చూస్తాం, ఆ జగన్మాత దయవల్ల, శారదామాత దయవల్ల, శ్రీరామకృష్ణ దయవల్ల ఆ జగన్మాత ఎన్నడూ కూడా తన యొక్క సమ్మోహనమైనటువంటి రూపాన్ని నాకు చూపించలేదు అనేసి అంటారు విజ్ఞానంద స్వామి. అదేవిధంగా గత జీవితం ఎలాంటిదైనప్పటికీ కూడా భగవంతుడి దిశగా ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు మన దిశగా 100 అడుగులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవటం. అంటే పవిత్రమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఆకాంక్షని మనం నిలుపుకుంటే చాలు, మన జీవితాన్ని పవిత్రం చేసుకుంటే చాలు, మన మనసును పవిత్రంగా ఉంచుకుంటే చాలు, భగవంతుని యొక్క కృప కలుగుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి సులభమవుతుంది. ఇది శ్రీరామకృష్ణులు నీంద్రానందజీకి మాత్రమే కాదు అన్యాపదేశంగా మనందరికీ ఇచ్చినటువంటి అభయం, మనసును పవిత్రంగా ఉంచుకోవటం. ఆ జపం విషయంలో కూడా చూడండి అద్భుతంగా, ఒక్కసారి నాలుక మీద రాస్తే చాలు, అది కంటిన్యూస్గా కొనసాగింది 3 డేస్. అటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందారు అంటే గత జన్మల్లో ఎన్నో ఆధ్యాత్మిక సాధన చేశారు. అంటే మనం ఈ జన్మలో ఇప్పటి నుండి మనకి ఆధ్యాత్మిక సాధనల పట్ల ఖచ్చితంగా నియమపాలన వహించాలి, ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ వహించాలి. రోజుకు ఉదయం గంట, సాయంత్రం గంట మనం ఉపాసనకి, ధ్యానానికి, జపానికి కేటాయించాలి. ఆ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు మన ఈ జీవితం పవిత్రమవుతుంది. మనం ఈ జన్మలోనే మనదైన పద్ధతిలో మనం ఆ భగవంతునికి చేరువవుతాం. అందుకే అటువంటి పవిత్రమైనటువంటి మనస్సు, మన మానసాలు పవిత్రం కావాలని, మనం ఎల్లప్పుడూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని, ఈ క్షణం నుండి మన ఆధ్యాత్మిక జీవితం ఖచ్చితంగా పురోగమిస్తూనే ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనని ఆ నీంద్రానంద స్వామి పాదాల వద్ద చేస్తూ వారి యొక్క జీవిత యొక్క సంఘటనని, వారు చెప్పినటువంటి మాటల్ని స్మరించుకుంటూ ఈరోజును గడిపి వేద్దాం. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాత్ ధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః. ఈ నెల వచ్చే సోమవారం, వచ్చే ఆదివారం అంటే ఎల్లుండి 14వ తేదీ ఆగస్ట్,
సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు పూజ్య స్వామి బోధమయంజీ మహారాజ్ వారి ఆంగ్ల ఉపన్యాసం ఉంటుంది. ద స్టోరీ ఆఫ్ రామకృష్ణ మిషన్. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై భగవాన్ శ్రీరామకృష్ణ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా వచ్చే సోమవారం ఉదయం ఒక ఆధ్యాత్మిక అంతర్యోగం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో జపము, ధ్యానము, ఆధ్యాత్మిక గ్రంథ పఠనము ఇత్యాది అంశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించినటువంటి కూపన్లు మఠం ఆఫీసులో లభిస్తాయి. భక్తులు ఈ కూపన్లు తీసుకొని ఆ అంతర్యోగ కార్యక్రమంలో పాల్గొని భగవాన్ శ్రీరామకృష్ణ కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి.